ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమతి, నువ్వు మాకు దూరమయ్యి కొన్ని సంవత్సరాలు అయ్యింది, మళ్ళీ మా కంటికి కనిపించొద్దన్నా మీ అన్నయ్య మాట కోసం ఆగిపోయావో? మా మీద కోపంతో మమ్మల్ని మర్చిపోయావో తెలీదు. నీ తల్లిగా అప్పుడు నేనేమీ చెయ్యలేకపోయాను, ఇప్పుడు కూడా ఇలా ఏడవడం తప్ప మీ అన్నయ్య మనసు మార్చలేకపోతున్నాను. నీ గురించి నేను తలుచుకొని రోజంటూ లేదమ్మా, ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు, నిన్ను చూడాలనిపిస్తుందే, నువ్వు ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటావని నమ్ముతున్నాను. నేను కన్ను మూసేలోపు నన్ను చూడ్డానికి ఒక్కసారి వస్తావా సుమతి? నువ్వెక్కడున్నా నా మాటలు నీకు వినిపించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను, ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఒక అరగంట తర్వాత ఈ పసరును ఈమె నుదుటికి మర్దన చెయ్యి. అలాగే స్వామి. నువ్వు స్వామి ఈమె అరికాళ్ళకి మర్దన చెయ్యి. అలాగే స్వామి. పరమేశ్వర, ఈమె ఎవరో ఏమిటో తెలీదు. 20 సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమం సమీపంలో ఒంటి నిండా గాయాలతో స్పృహలేని స్థితిలో కనిపించింది. ఆశ్రమానికి తీసుకొచ్చి ప్రకృతి వైద్యం చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూసిన కన్ను తెరవనే లేదు, నోరు తెరిచి మాట్లాడనూ లేదు. తనకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవ్వరూ వెతుక్కుంటూ రాలేదు. తను కళ్ళు తెరిచి మాట్లాడితే తప్ప తను ఎవరో, తన గతం ఏమిటో, తన వాళ్ళెవరో తెలియదు. తొందరగా ఈమెనే కోలుకునేలా చేయతండ్రి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.